నమస్తే. సో బేసిక్గా నేను ఈరోజు ఈవెంట్ నేను మాట్లాడడం కంటే ఎక్కువ ఒకసారి నా టీం అందరు మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే పెట్టేయచ్చు, 2-3 రోజులకు పెట్టేస్తారు సక్సెస్ మీట్లు, కానీ నాకు ఒక 1 వీక్ అయిన తర్వాత వీళ్ళకి కూడా డైజెస్ట్ కావాలి ఏం జరుగుతుంది అండ్ వాళ్ళకు కూడా సడన్గా నేను 2 రోజుల తర్వాత మైక్ ఇస్తే మాటలు వచ్చేవి కాదు. సో వాళ్ళకి యా ఐఎమ్ సో హ్యాపీ. నన్ను నాకు పేరు రావడు నన్ను గుర్తుపట్టుడు వేరు, నాకు ఇది 2వ సినిమా. బట్ వెన్ దే ఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్ నాకు తెలిసి అది లైక్ అది వేరే కిక్ ఇస్తుంది అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అండ్ ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే కూడా నిల్చున్నా, అక్కడ నేనేం మాట్లాడదాం అనుకున్నా మర్చిపోయినా. ఐ ఫెల్ సో ఎమోషనల్. సో యా ఫలక్నామా దాస్, ఫస్ట్లీ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. బిగినింగ్ నుండి నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఈ మధ్య చూసి చూసి బోర్ కొట్టుంటుంది నా ఫేస్. సో అండ్ అదో తెలిస్తే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాకేష్ నా కోడి, నా కో డైరెక్టర్ అండ్ నా లోక్నాథ్ నా చీఫ్ డైరెక్టర్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ తరుణ్, వినోద్, దాము, వరుణ్. సో థ్యాంక్ యూ మీరందరూ. నాకు తెలుసు ఎట్లా భరించారో, ఎట్లా నన్ను భరించారంటే మీరు ఏ డైరెక్టర్ నన్ను భరిస్తారు బై. అండ్ సినిమా సినిమా వచ్చేసి చాలా చాలా బిగినింగే సెకండ్ డే నుండే దిష్టి తగిలింది అనుకుంటా సినిమాకి. ఎక్కడనో ఒక దిక్కు నుండి చిన్న నెగిటివిటీ స్టార్ట్ అయింది. పని కట్టుకొని కొంతమంది ప్రయత్నం చేసినా నెగిటివిటీ స్టార్ట్ అయినా, ఎవడేమన్నా సినిమా థియేటర్లు నిండు ఆగలేదు, మీరు థియేటర్కి రావడం ఆగలేదు, సినిమా హిట్ కాకుండా ఆగిపోలేదు, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది, నడుస్తుంది, నడుస్తూనే ఉంటుంది, ఎవడేం ఆపలేడు సినిమాని. అండ్ థ్యాంక్ యూ వీళ్ళందరూ నాకు థ్యాంక్స్ చెప్తారు, కానీ వీళ్ళందరూ యాక్టింగ్ చేయబట్టి, వీళ్ళందరూ ఉండబట్టే నా సినిమా. నేను ఒక్కడిని యాక్టింగ్ చేసినా, నేను ఒక్కడిని ఏం చేసినా కాకపోతుండే. వీళ్ళందరూ అరే వీడు డైరెక్టర్ అని వీడు డైరెక్టర్ మాట వినొచ్చు అనుకోవడమే గ్రేట్ అసలు. ఎందుకంటే అవుట్ ఆఫ్ నోవేర్ నేను వచ్చి డైరెక్షన్ చేస్తున్నా అంటే అన్ని సెట్లకు పోయినట్టే పోయి రావచ్చు, బట్ అందరూ నా మాట బాగా అర్థం చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేర్లు పెట్టుకొని పోతే మర్చిపోతే ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురిని, సో నేను ఎవరిని పేరు పెట్టి పిలుస్తలేను. బట్ ఎవ్రీ వన్ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో, స్టేజ్ మీద ఇప్పుడు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్. నాకు ఫోకస్ పుల్ చేసిన దగ్గర నుండి, లైట్లు మోసిన దగ్గర నుండి, నాకు ట్రాక్ మోసిన వాడి దగ్గర వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న. నాకు అందరి ఫేసులు గుర్తొస్తున్నాయి మాట్లాడుతున్నంతసేపు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా అండ్ మా డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నువ్వు చాలా ఈజీగా నమ్మినావు నన్ను, నేను కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమా మా ఫాదర్ తర్వాత నాకు ఒక స్టేజ్లో ప్రెజర్ ఎక్కువైపోయి, ఏంట్రా బాబు ఇంకా పనులు ఎక్కువైతున్నాయి, సినిమా తీయంగానే అయిపోయింది అనుకున్నా. రిలీజ్కి వచ్చేస్తే నాకు ఎవరన్నా ఒకళ్ళు తోడుంటే బాగుండు, ఎవరైనా డిసిషన్ మేకర్ ఉంటే బాగుండు అనుకున్నా. సార్ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీడియా 9 అంటే సిన్స్ వెరీ లాంగ్ టైమ్. సార్ ఒకసారి మీ దగ్గర, సిన్స్ వెరీ లాంగ్ టైమ్, సినిమా ఒక 4 రోజులు అవుతుంది అనగా, సినిమా ఒక 1 మంత్లో రిలీజ్ అనగా ఎక్స్ట్రీమ్ ప్రెజర్లో ఉన్నా, నాకు వెయిట్లెస్ చేసేసారు ఆయన, నా హెడ్ని వెయిట్లెస్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అందుకే పని మంచిగా చేసుకోగలిగిన, ప్రమోషన్స్ మంచిగా చేసుకోగలిగిన. అండ్ హీరో అనొద్దు కానీ నేను ఎట్లుండాలి అన్నది నాకంటే ఎక్కువ బాగా ఆయన చెప్తుంటాడు, లేదు నువ్వు ఇట్లా ఉండాలి, లేదు నువ్వు ఇంతసేపు కూర్చోవాలి, ఎక్కువ మాట్లాడొద్దు అది అంటే వాట్ ఎవర్. నేను నన్ను నాకు తెలిసి కొన్నిసార్లు ఎవరు అర్థం చేసుకోవాలి, అంత బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. అండ్ 1 మోర్ థింగ్ సందీప్, సో వీళ్ళు కూడా మా కోప్రొడ్యూసర్స్ అండ్ ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్ సమీర్ అండ్ యా వీళ్ళు కూడా సినిమా మేకింగ్ స్టేజ్లో దే వర్ సో హెల్ప్ఫుల్. సో ఫుల్ అండ్ ఫైనల్లీ ఫలక్నామా దాస్ మాస్కార్ దాస్ థియేటర్లలో ఇచ్చి పడేస్తుంది. సో ఎవడు ఆపుదాం అనుకున్నా ఏం చేయలేరు బాస్. మీరేమైనా చేయాలనుకుంటే మీరు చేసిన వాడికి నేను ఈ పాటికి ఇక్కడ నిల్చోకపోతుండే.
అండ్ వన్ మోర్ థింగ్, ట్రోల్స్ చేస్తుర్రు, మజా వస్తుంది చూస్తుంటే. అండ్ ఫ్యాన్స్ ఏమో మెసేజ్ చేస్తుర్రు, ఫ్యాన్స్ ఏమో మెసేజ్ చేస్తుర్రు, అన్న నీతో మేము ఉన్నామన్నా నీకు ఏం కాదన్న, అదే అరే నాకు ఏం కాలేదురా భయ్, మీరు టెన్షన్ కాకుర్రి, బాగానే ఉన్నా. అండ్ ఇంకొంతమంది అంటారు అరే జాగ్రత్త రా, తొక్కేస్తారు 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 అంటే, ఏం తొక్కనికి నేను ఏమన్నా కోకా కోలా తిన్నా లేకపోతే తాగి పడేసిన సిగరెట్ పిక్కనా, ఎవడరా నన్ను తొక్కేది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. నాకు తెలుసు ఇది చాలా సడన్ ప్లాన్ ఉండే, సో సడన్గా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. అండ్ నా పిఆర్ ఆదిత్య అని ఉంటాడు ఒకడు, సో వీడు వాడికి రెండు కళ్ళు అన్నమాట, ఒక కన్ను మెగా, వాడిని మెగా పిఆర్ అంటాం మేము. ఏడున్నారు ఆదిత్య ఇట్రా, సో వీడిని మెగా పిఆర్ అంటాం అన్నమాట. వీడు కూడా అంతే, వీడు బాబుని చేస్తుంటాడు నన్ను, అరే నన్ను బాబుని చేయకరా నువ్వు అంటే, వీడు బాబు బాబు అనేటట్టు చేసేటట్టు చేస్తుంటాడు వీడు. థ్యాంక్ యూ రావు. అండ్ డిజిటల్ పార్ట్నర్స్ ఇన్ఫినిటమ్, మీడియా 9 అండ్ షౌట్అవుట్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ హలో హలో యాప్ వాళ్ళు, టిక్టాక్, థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అందరికంటే పెద్ద థ్యాంక్స్ ఆడియన్స్కి, మీరందరూ నేను ఎవరినో తెలియదు ఎక్కడి నుండి వచ్చినో సడన్గా ఊడిపడ్డా, అయినా కూడా మీరు నాకు 10 ఇయర్స్ నుండి రిలేషన్షిప్ ఉన్నంత మంచిగా చూసుకున్నారు, అంత మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. యా థ్యాంక్ యూ సో మచ్, బాయ్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా చాలా యాంటీపైరసీ అయింది, నేను జాగ్రత్త పడలేదు, కొంచెం బిజీ అయ్యి, బట్ అంత కంట్రోల్ చేసింది చైతన్య. చైతన్య థ్యాంక్ యూ సో మచ్, గంటకి 10 లింకులు వస్తున్నాయి, అన్నింటినీ తీసేస్తున్నాం. ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేసారు బాగా కంట్రోల్ చేస్తున్నారు మీరు, అసలు దొరకలేదు పైరసీ చూద్దామని కూడా. సో చైతన్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్ కూడా, అండ్ మా పిఆర్ వంశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్, జర అందరు హీరోల కంటే ఎక్కువనే లొల్లి చేసిన నేను, ఆయన కూడా బాగానే భరించుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వంశన్న శేఖర్ అన్న. అండ్ యా చాలా తొందరగా వస్తున్నాయి ఇంకో సినిమాతో, ఇచ్చి పడేస్తా ఈసారి, మీకు షాక్ ఇస్తా, ఇప్పుడు ధమ్కి ఇచ్చిన నెక్స్ట్ షాక్ ఇస్తా. సీ యూ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ హాఫ్ అంటే 10 మందిలో ఒకటిద్దరు ఏదో అంటారు కదా, సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అయింది, సాగింది లాగింది అనుకుంటే అంటారు కదా. సో నిన్న కూర్చొని ఒక కొంచెం ట్రిమ్ చేసిన, రేపటి నుండి మళ్ళీ కొత్తగా ఉండబోతుంది సెకండ్ హాఫ్. సో సెకండ్ టైం చూడండి, ఈసారి అయితే ఉరుకుతుంది కంగారోలాగా, ఎంజాయ్.